తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతుంది ఇటీవల చిరుత సంచారం బోనులో చిక్కిన ఘటన మరొక ముందే తిరుమల మొదటి ఘాట్ రోడ్డు ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద మరో చిరుత సంచరిస్తూ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు అయితే శ్రీవారి మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచారం గుర్తించిన అధికారులు భక్తులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే తిరుమల స్పెషల్ కాటేజీల సమీపంలో ఎలుగుబంటి తిరుగుతున్న దృశ్యాలు మరో ట్రాప్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దీంతో ఆ సమీప ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు గత వారం రోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు చిక్కాయి దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు నడగ మార్గంలో వెళ్లేందుకు భయంతో వణికిపోతున్నారంతా అప్రమత్తమైన టీటీడీ అధికారులు అటవీ శాఖ అధికారుల సాయంతో చిరుతలను బంధించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు మృగాల సంచారం అధికంగా ఉన్న నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది వన్య మృగాల సంచారం అధికంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో ట్రాప్లను ఏర్పాటు చేశారు టిటిడి అటవీ శాఖ అధికారులు అయితే మధ్యప్రదేశ్ నుండి ఆరు ట్రాప్ బోన్లను ఎలుగు వంటలను బంధించేందుకు వలలను అదనంగా తిరుమలకు తీసుకొచ్చారు వీటితో పాటుగా మత్తు ఇంజెక్షన్స్ శ్రీశైలం నుండి వచ్చిన అటవీ శాఖ నిపుణుల పర్యవేక్షణలో వన్యమృగాలు నడక మార్గం సమీపంలో రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు చిరుతల కోసం ఆరు బోన్లు తెప్పించారు వీటిని చిరుతల సంచారం ఉన్న ప్రదేశాలను గుర్తించి అక్కడ పెట్టనున్నారు